ఈరోజు మనం పోస్ట్ పార్టం సైకోసిస్ గురించి తెలుసుకుందాం. సో కిందటి వీడియోలో చెప్పినట్టుగా పోస్ట్ పార్టం డిప్రెషన్ ఎలాగా కాన్పు తర్వాత డిప్రెసివ్ సింప్టమ్స్ ఉంటాయో, కాన్పు తర్వాత కొంతమంది ఆడవాళ్లలో సైకోసిస్ లక్షణాలని మనం చూడొచ్చు. దాన్నే పోస్ట్ పార్టం సైకోసిస్ అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే యూజువల్గా కాన్పు అయిన తర్వాత 2-3 వారాల్లో లేదా 2-3 నెలల్లో కొన్ని నెలల్లో మనం చూడొచ్చు. ఎక్కువ శాతం ఒక డెలివరీస్ 1000 అంటే ఒక అందులో 1-2 మందికి ఈ పోస్ట్ పార్టం సైకోసిస్ లక్షణాలు మనం చూడొచ్చు. అందులో ముఖ్యంగా మొదటిసారి కాన్పైన వాళ్ళలో ఒక ఎక్కువ శాతం ఇది చూస్తుంటాం. ఫస్ట్ టైం అయినప్పుడు అట్లాగా చూస్తుంటాం. ప్రైమీ అంటే యూజువల్గా మొదటిసారి కాన్పైన వాళ్ళని ప్రైమీ గ్యావిడ్ అంటాం, వాళ్ళల్లో మనం చూస్తుంటాం ఇది. సో దీనికి గల కారణాలు ఏంటంటే ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది మెయిన్ కారణం. దాంతోపాటు స్ట్రెస్ లెవెల్స్, ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ టైంలో కానీ బేబీ గురించి కానీ ఏదైనా వేరే ఆలోచన గురించి కానీ హెల్త్ గురించి కానీ కొంచెం ఎక్కువ స్ట్రెస్కి లోనైనప్పుడు ఇది మనం చూస్తుంటాం. ఇంకా ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సైకోసిస్ కానీ లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏమైనా మూడ్ డిజార్డర్ పర్సన్కి కానీ అంటే పేషెంట్కి కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా మూడ్ డిజార్డర్ డిప్రెషన్ కానీ బైపోలార్ కానీ ఎలాంటిది ఉన్నట్టయితే వీళ్ళల్లో కాన్పు తర్వాత పోస్ట్ పార్టం సైకోసిస్ లక్షణాలని మనం చూడొచ్చు. ఇది మెయిన్. ఇంకా ఏంటంటే కొంతమందికి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ, అన్ప్లాంటెడ్ ప్రెగ్నెన్సీ లాగా ఉంటాం, లేకపోతే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాం, కుటుంబ సమస్యలు ఏదో ఒక ఇష్యూస్ ఉంటాం వలన అవి పోస్ట్ పార్టం సైకోసిస్కి దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ముఖ్యంగా పోస్ట్ పార్టం సైకోసిస్ ఉన్నప్పుడు పేషెంట్ యొక్క లక్షణాలు ఎలా ఉంటుంటే, ఉదాహరణకి ఈ సైకోసిస్ సింప్టమ్స్ డెవలప్ కాకముందు ముఖ్యంగా ప్రోడ్రోమల్ సింప్టమ్స్ అని ముందర వస్తాయి. సో ఈ ప్రోడ్రోమల్ సింప్టమ్స్లో ముఖ్యంగా అలసత్వంగా ఉంటాం, నిద్ర లేకపోవటం, చిరాగ్గా ఉంటాం, విసుగ్గా ఉంటాం, బేబీ గురించి ఎక్కువగా కన్సర్న్ ఫీల్ అవటం, అంటే ఎలా చూసుకోవాలి, ఎట్లా చేయగలి, నేను చేయగలనా లేనా, బేబీ ఆరోగ్యం ఎట్లా సరిగా తాగుతుందా లేదా, పాలు తీసుకుంటుందా లేదా, ఆరోగ్యం బాగుంటుందా లేదా, ఏదైనా సమస్య వస్తుందేమో, నేను చూసుకోగలనా లేదా, ఇలాగా ఆదుర్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళల్లో. సో అబ్సెషన్ లాగా తయారవుతుంది, అబ్సెషన్స్ ఎక్కువైపోతాయి బేబీ గురించి, హెల్త్ గురించి, వాళ్ళ బేబీ ఆరోగ్యం గురించి ఎక్కువ కన్సర్న్ అనేది పెరుగుతుంది. నిద్ర పట్టకపోవటం, చిరాకు, కోపం, విసుగు, ఒక్కోసారి ఇవి ప్రోడ్రోమల్ సింప్టమ్స్ కొన్ని రోజుల తర్వాత స్లోగా సైకోటిక్ సింప్టమ్స్ లాంటివి మనం చూస్తున్నాం. సైకోటిక్ సింప్టమ్స్లో ముఖ్యంగా అనుమానం, అంటే బేబీని ఎవరో ఏదో చేస్తారనో, లేకపోతే తనకి ఎవరైనా ఏదైనా చేస్తారేమో, అది కుటుంబ సభ్యులు అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళు ఎవరొచ్చు, ఏదైనా హాని చేస్తారేమో అన్న అనుమానాలు, భ్రమలు, ఒక్కోసారి బేబీ ఆరోగ్యం బాగాలేదు, బేబీ ప్రాణానికి ఏదో ప్రమాదం ఉందనో, లేకపోతే బేబీ చనిపోయిందనో, వాళ్ళంతా వాళ్లే కొన్ని అనుమానాలు, అపోహలు పెట్టుకొని భ్రమపరి దాని మీద రియాక్ట్ అయిపోతుంది. అంటే బేబీకి ఏదో అయిపోతుంది, బేబీని ఎవరో ఏదో చేస్తున్నారు, నన్నేదో చేస్తారని ఇంట్లో వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ అనుమానించడం చూస్తున్నాం. సో ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి చెవిలో ఏదైనా ధ్వనులు వినిపించడం, ధ్వనులు కానీ మాటలు కానీ, ఉదాహరణకి కొన్నిసార్లు బేబీని ఏదైనా చేయమనో, లేకపోతే వాళ్ళకు వాళ్ళని ఏదైనా చేసుకోమనో, ఈ హాలుసినేషన్స్ అనేవి ఉంటాయి. ఈ హాలుసినేషన్స్ మూలాన ఒక్కోసారి తీవ్రంగా ఉన్నప్పుడు పేషెంటు బేబీని కూడా ఏదైనా హాని చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫాంటిసైడ్ అంటాం. సో ఇది రేర్గా ఉంటుంది కానీ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇన్ఫాంటిసైడ్ జరిగే, అంటే చెవిలో మాటలు వినిపించి బేబీకి ఏదైనా హాని చేయాలని ధ్వనులు వినిపించో లేకపోతే మాటలు వినిపించో దానికి రెస్పాండ్ అయ్యి దాని మీద యాక్ట్ చేసి బేబీకి హామ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువైనా కానీ ఈ పోస్ట్ పార్టం సైకోసిస్లో ముఖ్యంగా బేబీకి రిస్క్ ఉంటుంది, ఒక్కోసారి వాళ్ళ ప్రాణానికి కూడా హాని ఉంటుంది. సో ఈ హాలుసినేషన్స్, డెల్యూజన్స్, అనుమానాలు, ఎవరో ఏదో చేస్తారు, బేబీకి ఏదో అయిపోద్దను, ఒక్కోసారి ఇర్రెలివెంట్గా మాట్లాడడం, అంటే నాకు మ్యారేజ్ అవ్వలేదు, నాకు బేబీ పుట్టలేదు, నాకు కాన్పు జరగలేదు అట్లాగా మాట్లాడడం, ఒక్కోసారి కన్ఫ్యూజ్డ్గా ఉంటాం, అంటే కొంచెం గుర్తుపట్టనట్టుకుంటాం, ఎక్కడ ఉంది ఏంటి తెలియకపోవటం, ఇలాంటివి చూస్తుంటాం. యూజువల్గా ఈ పోస్ట్ పార్టం సైకోసిస్లో కొన్నిసార్లు మేనిక్ సింప్టమ్స్ లాంటివి, అంటే విపరీతమైన కోపము, చిరాకు, అసహనం, మనుషుల మీద అరవటము, తిట్టడము, నిద్రపోకపోవటము, తీవ్రమైన కోపము, మనుషుల మీద కలబట్టం కానీ అరవటం కానీ ఇలాంటి మేనిక్ సింప్టమ్స్ కానీ, ఒక్కోసారి డిప్రెసివ్ సింప్టమ్స్ అంటే దిగులు, బాధ, నేనేం చేయలేను, నా వల్ల ఏమవ్వదు, నేను ఎందుకు పనికిరాను, నేనేం బేబీని చూసుకోలేను, ఒక నిరాశకు లోనైనట్టుగా ఉండటం కానీ, లేదా కోపం ఎక్కువ పెరిగినట్టు కానీ, మేనిక్ సింప్టమ్స్ కానీ డిప్రెసివ్ సింప్టమ్స్ కానీ మనం చూడొచ్చు ఈ పోస్ట్ పార్టం సైకోసిస్లో, నిద్ర పట్టకపోవటం. సో ఇలాంటి లక్షణాలు గమనించినట్టయితే సైకియాట్రిస్ట్ని వెంటనే తీసుకెళ్ళి సైకియాట్రిస్ట్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే ట్రీట్మెంట్లో ముఖ్యంగా మనం యాంటీసైకోటిక్స్ లాంటివి పెడతాము. సో
యూజువల్గా ఇలా ఇబ్బంది ఉన్నప్పుడు బేబీని మదర్ని కొంచెం దూరం పెట్టుకొని ఫీడింగ్ కూడా కొన్నాళ్ళు తాత్కాలికంగా ఆపడం మంచిది, లేదా కొంత టైమింగ్ గ్యాప్ తీసుకొని, లేకపోతే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బెటర్ మెడికేషన్ ఏమైనా చూస్ చేసుకొని యూజువల్గా మేము ఫీడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే సో బేబీకి ఎంతో కొంత మందు పాల ద్వారా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫీడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఇంకోటి మదర్ని కొంచెం ఈ సైకోటిక్ సింప్టమ్స్ కొంచెం కంట్రోల్ అయ్యే వరకు బేబీ కొంచెం దూరంగా ఉండటం బెటర్. ఎందుకంటే ఒక్కోసారి ఛాన్సెస్ ఆఫ్ హార్మింగ్ ద బేబీ కూడా ఉంటుంది కాబట్టి బేబీని కొంచెం దూరంగా ఉండమని చెప్తాం. సో మదర్కి కొంచెం ఈ సైకోటిక్ సింప్టమ్ కంట్రోల్ అయినప్పుడు మదర్ బేబీ అటాచ్మెంట్ బాండింగ్ కొంచెం అయ్యేటట్టుగా చూసుకోవాలి. సో యూజువల్గా మొదటిసారి కాన్పు తర్వాత ఇలాంటి లక్షణాలు వచ్చినట్టయితే రెండోసారి లేదా మూడోసారి కూడా వాళ్ళకి కాన్పు తర్వాత ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొకటి ముఖ్యంగా మనం చూసుకోవాలి. ఒకవేళ సబ్సీక్వెంట్ ప్రెగ్నెన్సీలో ఇలాంటి ప్రాబ్లం వచ్చినట్టయితే వాళ్ళని ముందు నుంచే కొంచెం స్ట్రెస్ లేకుండా ఫ్యామిలీ సపోర్ట్ కూడా జాగ్రత్తగా ఉండేటట్టు ప్రివెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ పోస్ట్పార్టం సైకోసిస్ లక్షణాలు కనుక ఉన్నట్టయితే నిందాక చెప్పినట్టుగా యాంటీ సైకోటిక్ మెడికేషన్స్ ఇవ్వటం, లేదా ఒక్కోసారి నిద్రపడడానికి టెంపరీగా నిద్రకి సంబంధించి మాత్రలు, డిప్రెషన్ లాంటి లక్షణాలు ఉంటే యాంటీ సైకోటిక్స్తో పాటు యాంటీ డిప్రెసెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కోసారి మేనిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉండి కోపము చిరాకు అలాంటి అట్లా ఎక్కువ ఉన్నట్టయితే మూడ్ స్టెబిలైజర్స్ లాంటి మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ డాక్టర్ పర్యవేక్షణలో జరిగితే మంచిది. సో తగినంత కాలం కోర్స్ ప్రకారం ఈ పోస్ట్పార్టం సైకోసిస్ వచ్చినట్టయితే డాక్టర్ చెప్పినట్టుగా సలహా వాడుకొని కోర్స్ వాడినట్టయితే ఈ సైకోసిస్ సిమ్టమ్స్ నుంచి పేషెంట్ బయటపడి బేబీని జాగ్రత్తగా తీసుకొని ఫ్యామిలీ అంతా మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. వన్స్ సైకోటిక్ సిమ్టమ్స్ కొంచెం కుదురుపడినాక వాళ్ళ కుటుంబంలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఏదైనా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కానీ వేరే అత్తగారు మామగారు సైడ్ నుంచి కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ఆర్థిక సమస్యలు ఏదైనా ఒత్తిళ్ళు ఉన్నప్పుడు దాన్ని మనం డీల్ చేసుకొని అవి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి కౌన్సిలింగ్ టెక్నిక్స్, రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ లాంటివి నేర్పించారు. అంటే ఈ సైకోటిక్ సిమ్టమ్స్ తగ్గినాక కౌన్సిలింగ్ సిట్టింగ్స్ కూడా తీసుకుంటే ఇవి కంట్రోల్ అవుతుంది. సో పోస్ట్పార్టం సైకోసిస్లో ముఖ్యంగా ట్రీట్మెంట్లో మనం నిందాక చెప్పిన యాంటీ సైకోటిక్స్, అవసరం బట్టి యాంటీ డిప్రెసెంట్, యాంగ్జైటీస్ ఇవ్వడం జరుగుతుంది. కొంత సైకోసిస్ సింప్టమ్స్ కంట్రోల్ అయినాక కౌన్సిలింగ్ కూడా ఇచ్చుకుంటే ఈ పోస్ట్పార్టం సైకోసిస్ నుంచి బయటపడుతుంది.